నీకు తెలిసిన మతాలు ఏవి? హిందూ మతం, ఇస్లాం మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, జైన మతం, పార్సీ మతం, సిక్కు మతం. భారతదేశంలో స్థాపించబడిన మతాలు ఏవి? హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలు భారతదేశంలో స్థాపించబడినవి. ఈరోజు మనం జైన మతం వర్ధమాన మహావీరుడు గురించి నేర్చుకుందాం. జైన మతం క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి వర్ణ వ్యవస్థ బలపడి వివిధ వర్ణాల మధ్య ద్వేషభావం ఏర్పడింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నాటి వర్ణ వ్యవస్థ ఇప్పుడు మనం చూస్తున్నాం. వైశ్యులను, శూద్రులను మాత్రమే కాక రాజ్యాధికారం వహించిన క్షత్రియులను కూడా బ్రాహ్మణులు తక్కువగా చూడసాగారు. బ్రాహ్మణ ఆధిక్యత ఆ కాలం నాడు కొనసాగింది. యజ్ఞయాగాలలో బలి ఇవ్వడానికై విశేషంగా పశువులను వధించడం జరిగేది. ఈ పశుహింస వలన వ్యవసాయానికి కూడా నష్టం కలుగసాగింది. అందువల్ల ప్రజలు ఈ యజ్ఞయాగాలను, వాటిలో జరిగే జంతు బలులను నిరసించసాగారు. ఇప్పుడు మనం యజ్ఞయాగాలలో పశువులను వధించడం చూస్తున్నాం. ఇది అనాగరికమైనటువంటి చర్య. యజ్ఞయాగాలలో పశువులను ఈ విధంగా వధించి పశు నష్టం కలిగించారు. ఉపనిషత్తులు వీటి ప్రయోజనాన్ని ప్రశ్నించసాగాయి. అవి జ్ఞానం ద్వారా మోక్షం పొందవచ్చునని తెలిపాయి. సమాజంలో బ్రాహ్మణుల ఆధిక్యాన్ని, యజ్ఞయాగాలలో జరిగే పశుహింసను వ్యతిరేకిస్తూ క్షత్రియులైన వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు నూతన మతాలను స్థాపించారు. ఈ రెండు మతాలు అహింసను ప్రధానంగా బోధించాయి. వర్ధమాన మహావీరుడు, గౌతమ బుద్ధుడు చిత్రాలను మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతం మనం జైన మతం గురించి నేర్చుకుందాం. జైన మతం ప్రాచీనమైనది. జైన మత ప్రబోధకులను తీర్థంకరులు అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి చిత్రంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు. గమనించండి, మొదటి తీర్థంకరుడైన వృషభనాథుడు జైన మత స్థాపకుడు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. ఇప్పుడు మనం చూస్తున్నది పార్శ్వనాథుని యొక్క చిత్రం. వర్ధమాన మహావీరుడు ఆఖరి తీర్థంకరుడు, 24వ తీర్థంకరుడు. మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దానికి ఒక చక్కని రూపాన్ని అందించాడు. ఇతడు క్రీస్తు పూర్వం 540 నుంచి 468 మధ్య కాలానికి చెందినవాడు. వైశాలి సమీపంలో కుంద గ్రామంలో జన్మించాడు. ఇప్పుడు మనం వైశాలి ఎక్కడ ఉందో చూస్తున్నాం. ఇది బీహారులో ఉంది. ఇతని తండ్రి సిద్ధార్థుడు, తల్లి త్రిశాల. వంశం జ్ఞాత్రిక క్షత్రియ వంశం. ఇతడు 12 సంవత్సరాలు తపస్సు చేసి జినుడు అయ్యాడు. జినుడు అంటే కోర్కెలను జయించినవాడు అని అర్థం. జైన మతాన్ని అనుసరించిన వారే జైనులు. ప్రస్తుతం జైనులు ఎలా ఉన్నారో చూస్తున్నాం. వర్ధమానునికి మహావీరుడు అని బిరుదు కలదు. ఇతడు తన 72వ ఏట బీహారులోని పావాపురిలో నిర్యాణం చెందాడు, అంటే మరణించాడు. ప్రస్తుతం మనం బీహారులోని పావాపురిని చూస్తున్నాం. జైన మత సారాంశం.
మూడు ప్రధాన నియమములతో సూచించబడినది. అవి సరి అయిన విశ్వాసము, సరి అయిన జ్ఞానము, సరి అయిన క్రియ. ఈ మూడింటిని త్రిరత్నములు అంటారు. పంచవ్రతాలు అనేది కూడా జైన మతం సూచించింది. పంచవ్రతాలలో మొదటిది సత్యము, రెండవది అహింస, మూడు అస్తేయం అంటే ఇతరుల ఆస్తిని అపహరించకుండుట, నాలుగు అపరిగ్రహము అవసరానికి మించి ఆస్తి లేకుండుట, ఐదు బ్రహ్మచర్యము. వీటిని పంచవ్రతాలు అంటారు. పంచవ్రతాల ద్వారా మోక్షాన్ని సాధించవచ్చని ప్రవచించాడు వర్ధమాన మహావీరుడు. జైన మత పవిత్ర గ్రంథాలను అంగములు అని పిలుస్తారు. ఇప్పుడు మనం అంగములు యొక్క చిత్రాన్ని చూస్తున్నాం. ఇవి జైన మతానికి చెందినటువంటి పవిత్ర గ్రంథములు. మత ప్రచారం కోసం మహావీరుడు జైన మత సంఘాన్ని స్థాపించాడు. సంవత్సరంలో 8 మాసాలు పర్యటన చేస్తూ తన బోధనలను ప్రచారం చేశాడు. జైన మత సంఘాన్ని మనం చూస్తున్నాం. జైన మతం రాజాదరణ పొందింది. మగధ పాలకులైన హర్యంక, నంద వంశరాజులు జైన మతాన్ని ఆదరించారు. భారతదేశంలో జైన మతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాలలో బాగా వ్యాపించింది. రాజస్థాన్, గుజరాత్, కర్ణాటకలను మనం చిత్రంలో చూస్తున్నాం. జైనులు సమాజానికి పలు విధాల సేవలను అందించారు. సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో మత ప్రచారం చేశారు. ప్రాకృత భాషను మనం చూస్తున్నాం. భారతీయ వాస్తుశిల్పాల్లో వీరి కృషి గొప్పది. ఒరిస్సాలోని ఉదయగిరిలో, మహారాష్ట్రలోని ఎల్లోరాలో జైన గుహలు ఉన్నాయి. ఒరిస్సాలోని ఉదయగిరిలో నిర్మించినటువంటి గుహ ఆలయాన్ని చూడండి, ఎంత చక్కగా ఉన్నదో. మహారాష్ట్రలోని ఎల్లోరాలో ఉండేటటువంటి జైన దేవాలయం ఇది. ఇది కూడా గుహాలయం. మన రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక ఈనాటి జైన మత కేంద్రాలలో ఒకటిగా చెప్పవచ్చు. కొలనుపాకను మనం ఇప్పుడు చూస్తున్నాం. రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ వద్ద గల దిల్వారా ఆలయము, కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగుల వద్దనున్న గోమటేశ్వరుని విగ్రహము జైన మత వాస్తుకలకు, శిల్పమునకు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి. దిల్వారా ఆలయాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇది రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఉండేటటువంటి దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నది కర్ణాటకలోని శ్రావణ బెలగులలో ఉండేటటువంటి గోమటేశ్వరుని విగ్రహం. జైన మతం గురించి తెలియజేసేటటువంటి చిత్రాలను మనం చూస్తున్నాం. జైన మతంలో శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలు కలవు. ఇప్పుడు మనం చూస్తున్నది శ్వేతాంబర సన్యాసులను చూస్తున్నాము. జైన మతంలో ఉండేటటువంటి దేవాలయం జైసల్మీర్లో ఉండేటటువంటి దేవాలయం ఇది. వారి యొక్క పూజా విధానాన్ని మనం గమనిస్తున్నాము. ఇది గుజరాత్లో ఉండేటటువంటి పాలీఠానా అనేటటువంటి జైన దేవాలయం. చూడచక్కనైనటువంటి శిల్ప సంపదకు నెలవాలం ఈ దేవాలయం. ఇప్పుడు మనం చూస్తున్నది 24 మంది తీర్థంకరులు ఉండేటటువంటి శిల్ప సంపద మరియు వర్ధమాన మహావీరుని యొక్క చిత్రాలు. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి దాని మీద విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడుగుతా అని చెప్తారు కదూ. జైన మత స్థాపకుడు ఎవరు? జైన మత స్థాపకుడు వృషభనాథుడు. త్రిరత్నములు ఏవి?
త్రిరత్నములు మూడు అవి సరి అయిన విశ్వాసము సరి అయిన జ్ఞానము సరి అయిన క్రియ జైనమత పంచవ్రతాలు ఏవి జైనమత పంచవ్రతాలు ఐదు అవి ఒకటి సత్యము రెండు అహింస మూడు అస్తేయము నాలుగు అపరిగ్రహము ఐదు బ్రహ్మచర్యము జైనమత వాస్తుకళకు శిల్పకళకు ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఏవి భారతీయ వాస్తుశిల్పాల్లో జైనమతం వారి కృషి గొప్పది ఒరిస్సాలోని ఉదయగిరి మహారాష్ట్రలోని ఎల్లోరా మన రాష్ట్రంలో నల్గొండ జిల్లాలోని కొలనుపాక రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ వద్ద గల దిల్వారా ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణ బెలగుల వద్దనున్న గోమఠేశ్వరుని విగ్రహము జైనమత వాస్తుకళకు శిల్పమునకు మిక్కిలి ప్రసిద్ధి చెందినవి ఈ క్రింది ఖాళీలను పూరించుము జైనమత పవిత్ర గ్రంథాలను డాష్ అని పిలుస్తారు అంగములు మగధ పాలకులైన డాష్ మరియు డాష్ రాజులు జైనమతాన్ని ఆదరించారు హర్యంక నందవంశ రాజులు డాష్ అంటే కోర్కెలను జయించినవాడు జినుడు డాష్ మతాన్ని అనుసరించిన వారే జైనులు జైనమతం వర్ధమానునికి డాష్ అను బిరుదు కలదు మహావీరుడు డాష్ సమీపంలో కొండ గ్రామంలో జన్మించాడు వర్ధమాన మహావీరుడు వైశాలి మొదటి తీర్థంకరుడైన జైనమత స్థాపకుడు ఎవరు వృషభనాథుడు జైనమత ప్రబోధకులను డాష్ అంటారు తీర్థంకరులు ఈ క్రింది వాటిని జాతపరచుము 24వ తీర్థంకరుడు ఎవరు వర్ధమాన మహావీరుడు గోమఠేశ్వర విగ్రహం ఎక్కడ ఉంది ఈ శ్రావణ వెలుగుల దిల్వారా ఆలయం ఎక్కడ ఉంది మౌంట్ అబూలో ఉంది బి కొలనుపాక ఎక్కడ ఉంది నల్గొండ జిల్లా ఏ జైనమత గ్రంథాలు ఏవి డి అంగములు జైనమత స్థాపకుడు ఎవరు వృషభనాథుడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సమాజంలో ఆధిక్యత వీరికి కలదు ఏ క్షత్రియులు బి బ్రాహ్మణులు సి వైశ్యులు డి శూద్రులు బి బ్రాహ్మణులు జైనుల పవిత్ర క్షేత్రం ఏది ఏ గయా బి పాటలీపుత్రం సి శ్రావణ బెల్గొల డి సారనాథ్ సి శ్రావణ బెల్గొల రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ అబూ వద్ద గల ఆలయం ఏది ఏ గోమఠేశ్వర ఆలయం బి దిల్వారా ఆలయం సి కొలనుపాక ఆలయం డి అమరావతి ఆలయం బి దిల్వారా ఆలయం మహావీరుడు నిర్వాణం చెందిన నగరం అంటే చనిపోయినటువంటి నగరం ఏది ఏ కుందగ్రామం బి గయా
సి పావాపురి డి కుశీనగరం సి పావాపురి విద్యార్థులు మీరు చేయవలసినటువంటి కృత్యాలు ఏమిటో తెలుసా చూడండి భారతదేశ పటంలో కపిలవస్తు గయా సారనాథ్ ఎక్కడ కలవో మీరు పటంలో గుర్తించవలసి ఉంటుంది చూడండి కపిలవస్తు నేపాల్లో ఉంది గయా బీహార్లో ఉంది సారనాథ్ ఎక్కడ భారతదేశ పటంలో మనం గమనిస్తున్నాం రెండు మహావీర మరియు దిల్వారా బొమ్మలను మీరు సేకరించవలసి ఉంటుంది వీటిని సేకరించి మీ ఉపాధ్యాయునికి సమర్పించవలెను మహావీరుని చిత్రం మరియు దిల్వారా దేవాలయం యొక్క చిత్రం వీటిపై మీ సలహాలు నాకు తప్పక తెలియజేయండి థాంక్యూ